హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను చెప్పబోతున్నాను రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ. ఇక ఈ రెసిపీ స్పెషల్ వచ్చేసి గ్రేవీ ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. నాన్స్కి, రోటీస్కి, ఇక వెజ్ పులావ్ లాంటి వాటికి చాలా బాగుంటుంది. కర్రీని చేయడం కోసం ముందుగా చికెన్ని మారినేట్ చేయాలి. ఇక కర్రీ అనేది చూడ్డానికి అందంగా కనిపించాలి అంటే పీసెస్ అనేవి మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. క్లీన్ చేసిన చికెన్లో పసుపు, రుచికి సరిపడే సాల్ట్ని వేసుకునేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని, ఫ్రెష్ పెరుగుని వేసుకునేసి అంతటినీ కలపాలి. మనం రెస్టారెంట్స్లో తిన్నప్పుడు పీసెస్ అనేవి పెద్దగా ఉన్నా కూడా సాఫ్ట్గా అనిపిస్తాయి కదా, వాళ్ళు ఎక్కువ సమయం మ్యారినేట్ చేసి ఉంచడం వల్ల అలా సాఫ్ట్గా ఉంటాయండి. కానీ మనమైతే అంత టైం ఇవ్వం కాబట్టి కొంచెం గట్టిగా సాగుతున్నట్టుగా ఉంటాయి. కనీసం 2-3 గంటలైనా ఇలా మ్యారినేట్ చేసి ఉంచితే ఎంత పెద్ద పీసెస్ అయినా కూడా చక్కగా కుక్ అయిపోతాయి. ఇక ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని పక్కకు పెట్టుకునేసి రెసిపీని చేసే ముందు గ్రేవీ కోసం పేస్ట్ని ప్రిపేర్ చేయాలి. దానికోసం ఇలా 15-20 జీడిపప్పులను తీసుకునేసి, ఇక కట్ చేసిన టమాటోలని, మనం కర్రీలో వేయాలనుకున్న ఉల్లిపాయల్ని ఇలా పేస్ట్లో వేయడానికి కొంచెం పెద్దగా, ఇక తాలింపులో వేయడానికి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక పేస్ట్లో వేయడానికి కొత్తిమీరను కూడా ఇలా సన్నగా తరిగి వీటంతటిని కలిపి ఫైన్ పేస్ట్ చేయాలి. నీళ్ళు అయితే ఏమి పడవండి. ఇక పేస్ట్ని పక్కకు పెట్టుకునేసి స్టవ్ పైన కడాయి లేదు పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకునేసి వీటిని మగ్గనివ్వాలి. ఇక ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకుని అల్లం పచ్చివాసన పోయే వరకు కుక్ చేయాలి. ఇక ఇలా కుక్ అయిన దానిలో మ్యారినేటెడ్ చికెన్ వేయాలి. ఇక అంతటినీ కలుపుకునేసి ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుని చికెన్ని ఉడకనివ్వాలి. ఇక చికెన్ సగం వరకు ఉడికిన తర్వాత ముందుగా పట్టిపెట్టిన పేస్ట్ని వేసుకోవాలి. ఇక ఇదే టైంలో రుచికి సరిపడే కారం కూడా వేసుకునేసి అంతటినీ కలిపి మరికొద్దిసేపు కుక్ చేయాలి. ఇక ఇలా సగం వరకు కుక్ అయిన చికెన్లో వేస్తే ఈ పేస్ట్ అనేది కూడా మగ్గుతుంది. ఎందుకంటే మనం పచ్చి ఉల్లిపాయలు, టమాటోలు అవి కూడా వేసాం కదండి. పచ్చి వాసన లేకుండా ఉండాలంటే కొంచెం ముందుగానే పేస్ట్ని వేసేసి అంతటినీ కలిపి ఒక 15 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఇక పేస్ట్ని వేసిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టకుండా మీడియంలో అడ్జస్ట్ చేసుకునేసి ఆయిల్ పైకి తేరే వరకు కుక్ చేయాలి. ఇక మీకు ఏమైనా చికెన్ కుక్ అవ్వడానికి నీళ్లు పడతాయనుకుంటే వేసుకునేసి తర్వాత మసాలాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని, ఇక ఇదే టైంలో సాల్ట్ అది పడేది కూడా ఉంటే వేసుకునేసి అంతటినీ బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు దగ్గర పడనివ్వాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర లేదు కసూరి మెతిని వేసుకునేసి అంతటినీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, గ్రేవీ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంది కర్రీలో. హోప్ రెసిపీ మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇక ఈ రెసిపీ అయితే నాన్, రోటీ, పులావ్, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి సింపుల్ చికెన్ కర్రీ తయారు చేసే విధానం. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.